కార్తీక మాస మహత్యం 7వ అధ్యాయం వనభోజన నానావిధ పుష్పార్చన దీపారాధన విధులు. ఈ కార్తీక మాసంలో వనభోజనం చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితం, ఏ ఏ పుష్పాలతోటి ఏ భగవంతుణ్ణి ఆరాధన చేయాలి, దీపారాధనాది విధులు ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నారు. వశిష్ఠ మహర్షి మరలా జనక మహారాజు గాంచి వా జనక భూపతి, ఇంకను కార్తీక మాస మహత్యము నందల విశేషములు చెప్పుచుంటిని ఆలింపము. కార్తీక మాసమునందు శ్రీహరిని సహస్రనామావళితో కూడా సహస్రకమలములచే పూజించిన వాని ఇంట లక్ష్మి స్థిరముగా ఉండను. తులసి బిల్వదళంబులచే వేణిచే గాని సహస్రనామార్చన కొనరించిన వారికి జన్మరాహిత్యమగును. కార్తీక మాస మహత్యంలో ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ కార్తీక మాసంలో శ్రీహరిని అంటే విష్ణుమూర్తిని సహస్రనామార్చన సహస్ర కమలాలతోటి అర్చన చేసినట్లయితే, అంటే కలవ పువ్వులతోటి లేదా తామర పువ్వులతోటి, ఆ తామరలో ఎర్ర తామర తెల్ల తామర రెండు ఉంటాయి. అలాగే కలువలో ఎర్ర కలువ తెల్ల కలువ నల్ల కలువ కూడా ఉంటాయి. అందులో ఎక్కువగా ఉపయోగపడేటువంటివి తెల్ల కలువలు మాత్రమే. ఈ తెల్ల కలువలతోటి కానీ ఎర్ర కలువలతోటి కానీ లక్ష్మీదేవికి అర్చన చేయొచ్చు. అలాగే తామర పుష్పాల్లో గులాబీ రంగులో ఉండేటువంటి తామర పుష్పాల చేత సహస్రనామార్చన కనుక చేసినట్లయితే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. ఏతా భార్య ప్రకృతి రచల చంచల చద్వితీయ. విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆవిడ ఒక ఆవిడ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడూ, ఒక ఆవిడ తిరగకుండా ఉంటుందట. ఆ తిరగకుండా ఉండే ఆవిడ భూదేవి. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడేలాగ అలాగే ఉంటుంది ఆవిడ కథలు. కానీ ఈ లక్ష్మీదేవి ఉండదు. ఈ వేవల జోబులో ఉన్నటువంటి 500 రూపాయల కాగితం ఆ ఊరి చివరికి వెళ్ళేటప్పటికి ఇంకొకటి జోబులోకి వెళ్ళిపోతుంది, అది ఖర్చు అయిపోతుంది. ఆవిడ అలా తిరుగుతూనే ఉంటుంది. ఆవిడ ఒక ఆవిడ తిరుగుతుంది, ఒక ఆవిడ తిరగదు. ఆ తిరిగేటువంటి ఆవిడ లక్ష్మీదేవి. ఆవిడ తిరగకుండా స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే ఈ సహస్ర కమలాల చేత విష్ణుమూర్తిని కార్తీక మాసంలో పూజ చేయాలి. తులసి బిల్వదళంబులచే తులసి దళాలతోటి శ్రీహరిని పూజ చేయాలి. పూజ చేయించాలి, లేకపోతే అంటే ఆడవారికి తులసి దళాలతో పూజ చేయకూడదు. ఆడవారంటే పసుపు కుంకాలతో ఉండేటువంటి స్త్రీలు తులసి దళాలతో పూజ చేయకూడదు. తులసి బాగు చేయొచ్చు, తులసి కోటకు పూజ చేసుకోవచ్చు. భర్త లేనటువంటి వితంతువు తులసి దళాలతో పూజ చేయొచ్చు, అది శాస్త్రం. కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసి దళాల చేత విష్ణుమూర్తిని అర్చింప చేయాలి. మారేడు దళాల చేత శివుణ్ణి అర్చన చేయాలి. అలా కనుక చేసినట్లయితే వాళ్ళ జన్మ చరితార్థం అవుతుందట. అంతే కాక ఫలదానం ఏదైనానో భక్తితో అనరించిన సూర్యోదయమున అంధకారము నశించిన పగిది వారి పాపములు నశించను. ఈ కార్తీక మాసంలో ఫలదానం, ఏదో ఒక పండు దానం చేయాలట. ఏదో ఒక పండు అంటే బాగా పుల్లటి పళ్ళు మాత్రం దానం చేయకూడదు, మధురమైనటువంటి పండు అంటే తీయగా ఉండాలి. లేదా కొబ్బరి బొండం కూడా, అది కూడా పండు లెక్కలోకి వస్తుంది, కొబ్బరి బొండం దానం చేయొచ్చు. ఏదైనా మధురంగా ఉండేటువంటి పండుని కార్తీక మాసంలో దానం చేస్తే చీకటంతా కూడా సూర్యోదయం అవగానే ఏ విధంగా అయితే పోతుందో వాడు చేసి తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా ఆ విధంగా నశింపవుతాయిట. ఉసిరి చెట్టు క్రింద భగవంతుని కార్తీక మాసమున పూజించిన వాని కడకు యముడు రాజాలడు. కార్తీక మాసంలో వనభోజనం చేయాలి. వనభోజనం చేయాలి అంటే ఉసిరి చెట్టుకు పూజ చేయాలి. ఉసిరి చెట్టుకు పూజ చేయాలంటే
ఎక్కడైతే ఉసిరి చెట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ సాలిగ్రామాలు పెట్టి తులసి మొక్క దాని ప్రక్కన ఒకటి పాతి చక్కగా లక్ష్మీనారాయణ అర్చన తులసి ధాత్రి పూజ చేసి దానికడ భోజనం చేయాలి. అలా చేసిన వాడి దగ్గరికి యముడు రాజాలడట. అంటే యముడు రాజాలడు అంటే అతను ప్రాణాలు తీసుకువెళ్ళేటువంటి వాడే యముడు. వాడు రాకుండా ఎలా ఉంటాడు అంటే అక్కడ శాస్త్రంలో గూఢార్థం ఏమిటయ్యా అంటే అలాగా వనభోజనం చేసిన వారికి నరకలోక ప్రాప్తి ఉండదు, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అంటే వాళ్ళకి చేసినటువంటి కర్మలు దుష్కర్మలన్నీ కూడా నశింపయ్యి వాళ్ళకి యమలోకంలో శిక్ష పడేటువంటి అవకాశాలు ఉండవు. విష్ణుమూర్తి దగ్గర నిరంతరం ఉండేటువంటి అవకాశం లభ్యమవుతుందని దాని అర్థము. శాలిగ్రామము పూజించిన వాడిట్టి పుణ్యాత్ముడని వచింప నశక్యము. శాలిగ్రామాన్ని పూజ చేస్తే ఆ శాలిగ్రామ యొక్క తీర్థం తీసుకుంటే వాడికి వచ్చేటువంటి పుణ్యం ఇంత అని ఎవ్వరికీ చెప్పనలవి కానటువంటిదట. అందుకనే ఆ ఫలితం మనకు రావాలని ద్వాదశ రోజున ఒక శాలిగ్రామ దానం ఇలా పట్టుకు తీసేసుకోవటమే కాకుండా దానికి అచ్చం చేస్తాం మీ ద్రవ్యంతో. ఇంటి దగ్గర నుంచి మీరు తీసుకొచ్చినటువంటి ఆ పాలు ఆ కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేసి దానికి అర్చన చేసి ఆ తీర్థాన్ని అందరికీ ఇస్తాం. ప్రతిరోజు కూడా దేవాలయంలో శాలిగ్రామ తీర్థం ఇస్తారు. మీరు రోజు తాగే తీర్థం పొద్దున్నొచ్చి తాగినా సాయంత్రం వచ్చి తీసుకున్నా అది శాలిగ్రామ తీర్థమే. ఆ శాలిగ్రామాలకు అభిషేకం చేసిన తీర్థమే దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు. శాలిగ్రామ తీర్థం తీసుకుంటే శాలిగ్రామ శిలావారి పాపాహరి విశేషత ఆజన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ విష్ణుపాదోదకం పావనం శుభం అని మంత్రం చెబుతాడు అక్కడ. అంటే ఈ శాలిగ్రామ తీర్థం తీసుకోవటం వల్ల సర్వ పాపాలు నశింపవుతాయట. అకాల మృత్యుహరణం, అకాల మృత్యువు అనేటువంటిది తొలగుతుందట. అంటే ఈ యాక్సిడెంటల ద్వారా పోవటం, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పోవటం, ఇటువంటి దారుణమైనటువంటి మరణం కాకుండా భగవద్ ఆదేశాను ప్రకారముగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది శాలిగ్రామ తీర్థం తీసుకుంటే. అందుకే మరణించిన వాళ్ళకి కూడా ఆ తులసీదళ శాలిగ్రామ తీర్థాన్ని నోట్లో పోస్తారు చివరి దశలో వాళ్ళకి ముక్తి కలగాలనేటువంటి భావనతోటి. సర్వ పాప నివారణం, అకాల మృత్యుహరణం, సర్వపాప హరణం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం. అటువంటి విష్ణు యొక్క పాదాల మీద పాదాల దగ్గర ఉండేటువంటి ఆ శాలిగ్రామ తీర్థాన్ని నేను తీసుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ నాకు లభ్యమవుగా. ఒక శాలిగ్రామ తీర్థం తీసుకుంటేనే అంత ఫలితం వచ్చింది. దానికి అర్చన చేస్తే అదిగో అక్కడ చేయిస్తారు కదా చీరా ద్వాదశ రోజున ఉదయం 7 గంటలకు వచ్చినట్లయితే ఆ శాలిగ్రామాలకి దానం తీసుకుని దానికి అర్చన చేసి ఆ తీర్థం ఇస్తారు. అలా పూజ చేస్తే వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం ఇంత అని ఎవరి తరం కూడా కాదు చెప్పడం. బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు క్రింద భుజించిన వాడి పాపరాశులన్నీ పటాపంచలగును. బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయటం అంటే బ్రాహ్మణుడు వచ్చి మన పక్కన కూర్చొని భోజనం చేయడు ఏదో కొంతమంది చేస్తున్నారేమో నాకైతే తెలియదు. అయితే అంటే అక్కడ బ్రాహ్మణుడి చేత అర్చన చేసి వాడికి స్వయం పాకం ఇచ్చి అక్కడ భోజనం చేసినట్లయితే అటువంటి వారి పాపరాశులన్నీ కూడా పటాపంచులవుతాయిట. ఉసిరి చెట్టు క్రింద శ్రీమన్నారాయణని శాలిగ్రామముగా భావించి అర్చించిన వాడు వైకుంఠ నివాసం డగును. ఆ ఉసిరి చెట్టు దగ్గరే శాలిగ్రామాలు పెట్టి పూజ చేసినట్లయితే అటువంటి వాడికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మామిడి చిగుళ్ళతో కార్తీక మాసమున దేవాలయమున తోరణములు గట్టినవాడు కైవల్యమును పొందుతుడు. మామిడి తోరణాలతోటి దేవాలయాన్ని అలంకరణ కనుక చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో వాడికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది. కదలీ తరువులచే మండపమును గట్టి పుష్పములచే అలంకరించి దాని మధ్యన భగవంతుణ్ణి అర్చించిన వాడు వైకుంఠమున స్థిర నివాసుండగును. కదలీ తరువులు అంటే అరటి బొందలతోటి మండపం కింద కట్టి దాంట్లో భగవంతుణ్ణి పెట్టి
స్వామికి అర్చన చేసి కళ్యాణం చేస్తే అటువంటి వారికి వైకుంఠంలో నిరంతరం ఉండేటువంటి అవకాశం ఉంటుందట. కార్తీక మాసమున స్నాన దీపదానాదులు చేయన సత్తులైన వారు ప్రాతకాలమునందు ఉదయమున దేవాలయమున కరిగి సాష్టాంగ నమస్కారములు అనరించిన వారి పాపములన్నయూ నశించి అశ్వమేధ యాగము చేసిన ఫలితము పొందుదురు. కొంతమందికి శరీర ఆరోగ్యం బాగోదు, కొంతమందికి బాగుంటుంది. బాగున్నవారు ఈ కార్తీక వ్రతాలు చేస్తారు. బాగోలేనటువంటి వారి పరిస్థితి ఏమిటి? తలస్నానం చేస్తే పడదు. అందుచేత అటువంటి వారు కంఠస్నానమైనా చేసి ప్రతిరోజు దేవాలయానికి వచ్చి ఆ ధ్వజస్తంభం దగ్గర గనక సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళు కార్తీక మాస స్నానం చేసి దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారట. అంటే ఇది అవకాశం మనకు లేనటువంటి వారికి మాత్రమే, ఉన్నటువంటి వారు చెయ్యాలి. అయ్యో చలి వేస్తుంది, తుఫాన్ అంటున్నారు, చలిగాలిగా ఉంది, ఏదో చెప్పారు, వెళ్ళి పైకి నీళ్ళు వేడి వేడి నీళ్లు పోసేసుకుని సాష్టాంగ నమస్కారం చేస్తారంటే కుదరదు. మనకు ఆరోగ్యం ఉంది, చెయ్యగలం, చెయ్యాలి. అనారోగ్యవంతులు ఉంటారు, వాళ్ళు చేస్తే పడదు. వాళ్ళు ఏం చేయాలి? కంఠస్నానమైనా చేసి ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళకి ఈ కార్తీక వ్రతం చేసిన ఫలితం లభ్యమవుతుందట. అంతేకాదు అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా వస్తుంది వాళ్ళకి. అంటే ఏ రీతిలోనైనా సరే కార్తీక మాసంలో భగవంతుణ్ణి చేరుకోవటం కోసమే వాడు చెబుతూ ఉంటాడు. అనారోగ్యవంతుడికి ఒకటి చెబుతాడు, ఆరోగ్యవంతుడికి ఒకటి చెబుతాడు, కళ్ళు లేని వాడికి ఒకటి చెబుతాడు, చెవులు లేని వాడికి ఒకటి చెబుతాడు, నోరు లేని వాడికి ఒకటి చెబుతాడు. నోరు లేనటువంటి వాడు చేసేది నోరున్న వాడు చేయకూడదండి. శ్రీరామ రామ రామేతి విశ్వశాస్త్రం పూర్తిగా చదవాలి. చదివితే దాని ఫలితం ఉంది. పాపం వాడికి చదువు రాదు, లేకపోతే వాడు కళ్ళు లేవు, ఏం చేస్తాడు వాడు? శ్రీరామ రామ రామేతి చదువుకుంటే విశ్వశాస్త్రనామ ఫలితం వస్తుంది. మనకు కళ్ళు ఉన్నాయి, చదవగలం, విద్య ఉంది, చదవాలి. అమెండ్మెంట్ మనకు ఉండదు. అన్ని అవకాశం ఉన్నటువంటి వాడికి రాయితీ అనేటువంటిది ఉండదు, అది లేనటువంటి వాడికి రాయితీ ఉంటుంది. కార్తీక మాసమున భక్తితో నియమనిష్టలతో శివకేశవ ఆలయముల కరిగి మంత్ర జప దేవతార్చన హోమాదులతో ఏ పుణ్యకార్యమనరించిన పితృదేవతలతో కూడా వైకుంఠ ప్రాప్తుడగును. ఈ కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ ఎంత నియమంగా చేస్తే అంత మంచిది. నువ్వు పూజ చేయి, హోమం చేయి, జపం చేయి, తర్పణం చేయి, అభిషేకం చేయి, ఉపవాసం చేయి, దీపారాధన చేయి, ఏది చేసినా నియమనిష్టలతో భక్తితో కనుక ఈ కార్తీక మాసంలో చేస్తే వీడి తరించడమే కాకుండా వీళ్ళ పితృదేవతలు కూడా, వాళ్ళు ఏదైనా పాపాలు చేసి నరకంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా స్వర్గంలో సర్వసౌఖ్యాల్ని పొందుతారట, వైకుంఠంలో శరణివాసులు అవుతారట వాళ్ళు కూడా. వస్త్రదానం అనరించిన వారికి 10,000 హయమేధ యాగములు అనర్చిన ఫలితము గూడును. కార్తీక మాసంలో వస్త్రదానం కనుక చేస్తే వారికి 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట. శివకేశవ ఆలయములలో దేని ఎందైనను జెండా ఎత్తిన వారి పాపరాశులు పెనుగాలిచే ధూళిరాశులు చెదరినట్లు నశించును. శివకేశవ ఆలయములలో జెండా ఎత్తినచే, జెండా ఎత్తటము అంటే ధ్వజస్తంభ ప్రతిష్ట చేయటము. శివకేశవాలయం అంటే విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ధ్వజస్తంభ ప్రతిష్ట చేయించినట్లయితే మరి దక్షిణాయనంలో ప్రతిష్ట చేస్తాడా? చెయ్యడు. ఉత్తరాయణం రావాలి. ఇగో ఇప్పుడు మనకు వేణుగోపాలస్వామికి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టకి కర్ర వచ్చి అన్నీ రెడీ అయ్యాయి. అది మరి అదృష్ట ఎవరికి లభ్యమవుతుందో లభ్యమవుతుంది. అలాగా ప్రతిష్ట ఎప్పుడు చేస్తాడు? ఉత్తరాయణంలో చేస్తాడు. కానీ సంకల్పం, నేను చేయగలను, నేను చేస్తాను అనే సంకల్పం కార్తీక మాసంలో చేసుకోవాలి. అలాగే శివకేతవాలయాల్లో జెండా ఎత్తిన వాడి పాపరాశులన్నీ, వాడు చేసిన పాపాలన్నీ కూడా గట్టిగా గాలి వేసినప్పుడు దుమ్ము ఏ విధంగా అయితే లేచిపోతుందో ఆ విధంగా వాడి పాపాలన్నీ కూడా ఎగిరిపోతాయట. కార్తీక మాసమున నీలము తెలుపు రంగులలో గల
అవిష పువ్వులతో శ్రీహరిని అర్చించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలితముతో సమానమైన ఫలితమును పొందుదురు. ఈ కార్తీక మాసంలో తెలుపు రంగు నీలపు రంగులో అవిష పువ్వులు ఉంటాయి. ఆ అవిష పువ్వులతోటి విష్ణుమూర్తిని గనక ఆరాధన చేసినట్లయితే 10,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుందట. మరియు తులసి కోట వద్ద గోమయం చే అలకి వరిపిండితో శంఖ చక్రాది ఆకారములతో మృగ్గులిడిన అది భగవంతునికి ఆనందమగును. ప్రతి ఇంట్లోనూ కూడా తులసి చెట్టు ఉండాలి. దీనికి ఆనవాయితి లేదు. మొన్న ఎవరో వచ్చి అడిగారు, ఏమండి తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాం, అమ్మ పక్కింటి ఆవిడ వచ్చి దానికి ఆనవాయి ఉండాలిందండి అని. ఈ ఆనవాయం ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు. ఆనపకాయలాగా ప్రతిదానికే ఆనవాయం అంటున్నారు. ప్రతిదీ దేనికి ఆనవాయో తెలియదు, దేనికి ఆనవాయో తెలియదు. వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా పోనీ ఈవిడ అడగడం చెప్పిందనుకోండి, ఆవిడకి తెలియదు, నాకు తెలియదు అని చెప్పచ్చు కదా. చెప్పదు, పెద్దరికం పోతుందేమో, ఏదో చెప్పేయాలి. అక్కడ తులసి మొక్క వేసుకోవటానికి ఆనవాయి ఉండదు. తులసి మహాలక్ష్మి స్వరూపము. కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి తులసి కోటలో వేసుకోవాలి. ప్రతి ఇంటి దొడ్డిలోనూ కూడా తులసి మొక్కలు ఉండాలి. తులసి కోటలో ఆ తులసి మొక్క పెట్టుకుని పొద్దున్నే లేవగానే ఆ తులసి మొక్క దర్శనం చేసుకుంటే మంచిది. దానికి ఆనవాయి ఉండదు. ఆనవాయి ఉండే మొక్కలు వేరేగా ఉన్నాయి. పనస అరటి కొబ్బరి ఇట్లాంటివి ఉన్నాయి ఆనవాయి ఉండేటువంటి మొక్కలు. తులసి మొక్కలకి ప్రతిదానికి తద్దినానికి పెళ్ళికి ఒకటే మంత్రం ఉండదు. తద్దిని మంత్రమే, పెళ్లి మంత్రం పెళ్లి మంత్రమే. కానీ వీళ్ళు రెండు మంత్రాలు చెప్పేస్తారు అక్కడ. ఆనవాయి అనేటువంటిది ప్రతిదానికి తగిలించేస్తూ ఉంటాడు. తప్పది చేసుకునే వాళ్ళని చేసుకోనివ్వండి. మీకు తెలియదు అనుకోండి, నాకు తెలియదమ్మా పెద్దవాడిని అడిగి తెలుసుకో అని చెప్పాలి. అంతే తప్ప ఆనవాయి ఉండదు, నువ్వు వెయ్యకు నీకు జరిగిపోతుంది అంటాం. ఏదైనా కర్మవశాన వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, అదిగో నేను చెప్పానా నువ్వు వినలేదు. ఇలాగ తయారైంది మొత్తం అంతా. వాళ్ళు చేసుకోరు, ఎదుటి వాళ్ళు చేసుకోనివ్వరు. ఆ రీతిలో ఉన్నారు, అది తప్పు. శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఇంట్లోనూ కూడా తులసి కోట పెట్టుకోవాలట. ఈ కార్తీక మాసంలో చక్కగా దానికి చుట్టూ కూడా ఆవు పేడతోటి అలికి ఒకవేళ చుట్టూ ఏమైనా ఈ మొజాయిక్ ఈ ప్లేట్లు ఇవన్నీ వేసేసి ఉంటే పసుపు నీళ్ళైనా జల్లి శంఖాకారం చక్రాకారం పద్మాకారంలో ముగ్గులు పెట్టుకుని ఆ తులసి కోటకు దూరంగా కొంచెం దీపం పెట్టుకోవాలి. అంతే తప్ప పూజ చేస్తే భక్తిగా పుణ్యం వస్తుందన్నారు ఆచార్య గారు అని చెప్పి ఎంత పెద్ద ఒత్తి వేసేసి తులసి మొక్క మొదట్లో పెట్టేసామనుకోండి, ఆ హీటుకి ఆ మొక్క నశింపైపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే భక్తి ఎక్కువైపోతుంది వాళ్ళకి, ఈ పంచామృతాలు పట్టుకెళ్ళి అందులో పోసేస్తారు. అది ఏమవుతుంది, దాంతో చీమలు పట్టేస్తాయి, చీమలు పట్టి వేళ్ళు కొరికేస్తాయి, ఆ మొక్క నిద్రపోతుంది, అది పాపం అవుతుంది. పుణ్యం కంట పాపం ఎక్కువ వస్తుంది. రాత్రిపూట తులసి మొక్కను ముట్టుకోకూడదు. రాత్రి తులసి మొక్కనే తాకకూడదు, అసలు దూరంగా ఉండి నమస్కారం చేసుకోవటమే. అందుకనే ఈ చీరాద్వాదశి పూజ చేసేటువంటి వారు కూడా చీకటి పడకుండానే పూజ చేసేసుకుంటారు. సాయం సంధ్య సూర్యాస్తమయం అవ్వగానే సంధ్యాకాలంలో పూజ చేస్తారు. చీరాద్వాదశి ఉసిరి మొక్క తులసి మొక్కకి పూజ చేసేటప్పుడు రాత్రి అయితే దాన్ని ముట్టుకోకూడదని చీకటి పడకుండానే పూజ చేసేస్తారు చాలామంది దానికి. అందుచేత ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ఈ కార్తీక మాసంలో మాత్రం దానికి పూజ చేసుకోవాలి. అగరత్తలు వెలిగింటే దాని మధ్యలో పెట్టేయకూడదు. ఈ ధూళి వస్త్రాలు మొక్క నిండా వేసేయకూడదు. పసుపు కుంకుమ దాని నిండా జిమ్మేయకూడదు. ఎక్కడైనా కాడకి కొంచెం పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టాలి. ఎంచేతంటే పసుపు కుంకుమ కూడా దారుణమైన వేడి ఆ మొక్కను నిద్రపోతుంది ఎక్కువగా వేసినట్లయితే. అది బాగుండడానికి మనం ప్రయత్నం చేయాలి. అది పాడైపోతుంది. మనం ఏమనుకుంటాం, పూజ చేస్తే పుణ్యం వస్తుందని మనం అనుకుంటాం. ఏముంది ఇప్పుడు వాడికి ఉంది, వాడికి ఎంత తినాలో అంతే పెడుతుంది తల్లి. ఆ తల్లికి తెలుసు వాడు ఎంత తినాలో. అంతే తప్ప వాడి గిన్నెతోటి పులిహార చేసేది వాడు కూరేస్తానా. అలాగే పసుపు కుంకుమ ఎక్కువగా మొక్క మొదట్లో కూరేస్తే ఏమవుతుంది, నిద్రపోతుంది అన్నమాట. అట్లాగా అలాంటి పనులు కాకుండా దూరంగా చేసుకోవాలి, భక్తిగా చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర మాత్రం శంఖాకారం చక్రాకారం పద్మాకారంతో ముగ్గులు వేస్తే అది భగవంతుడికి ఆనందదాయకం ఉంటాయి. అట్లాగ చేసుకోవాలి.
నందాదీపము శివకేశవాలయమందలి కార్తీక మాసము నెల దినములు నందాదీపముంచిన వానికి పుణ్యమింత వచ్చునని చతుర్ముఖ బ్రహ్మయ్యను వచింపజాలుడు. కార్తీక మాసంలో శివకేశవాలయాలలో నందాదీపం ఉంచటం, నందాదీపం ఉంచటం అంటే దేవాలయాల్లో వెలిగేటువంటి నందాదీపం వేరు, అది నిరంతరం అలా వెలుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు నిద్రపోదు. అలాగే మిగిలినటువంటి ఈ కార్తీక మాసంలో నందాదీపం ఎలా పెట్టాలి అంటే ఒక తెల్లటి వస్త్రం వేసి దాని మీద శాలివ్రీహి ధాన్యాన్ని పోసి దాని మీద మండికి పెట్టి అవిసి పువ్వులు వేసి దాని మీద మండికి పెట్టి దాంట్లో మన ఇష్ట ప్రకారంగా ఏది లభ్యమైతే అది నువ్వుల నూనె ఆవు నెయ్యో కొబ్బరి నూనె ఏదో పోసి లావుపాటి ఒత్తు వేసి దీపారాధన చేసి రోజూ చూసుకుంటూ ఉండాలి. దీపం ఆరకూడదు, నెల రోజులు అలా వెలిగించాలి శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ, అది నందాదీపం అవుతుంది. అంటే దాన్నే దీక్షాదీపము అని కూడా, అఖండ దీపము అని కూడా అంటారు దాన్ని. అలాగే గోవిందమాల వేసినప్పుడు, అయ్యప్ప మాల వేసినప్పుడు, శివమాల వేసినప్పుడు ఆ నందాదీపాన్ని పెడుతూ ఉంటారు. అది ఆరిపోకుండా మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ చూసుకోవాలి. అటువంటి నందాదీపం ఈ కార్తీక మాసంలో శివకేశవాలయాల్లో పెడితే వాడికి ఇంత పుణ్యం వస్తుంది అని చతుర్ముఖ బ్రహ్మ కూడా చెప్పజాలడట. శివుని జిల్లేడు పుష్పములతో అర్చించిన వానికి ఆయుర్వృద్ధి అవును. కార్తీక మాసంలో తెల్ల జిల్లేడు పుష్పాలతోటి కనుక శివుణ్ణి ఆరాధన చేసినట్లయితే అటువంటి వారికి ఆయుష్షు పెరుగుతుంది. ఆ దిల్లేడు అనేటువంటి అన్ని దేవుళ్ళకి పనిచేయదు, ఆంజనేయ స్వామికి చేయొచ్చు, శివుడికి చేయొచ్చు, వెంకటేశ్వర స్వామికి చేయొచ్చు. వెంకటేశ్వర స్వామికి అంటే ఈశ్వర శబ్దం ఉంది అక్కడ, వెంకట ప్లస్ ఈశ్వరుడు, అందుచేత వెంకటేశ్వర స్వామికి పనిచేస్తుంది, శివుడికి పనిచేస్తుంది. ఆ తెల్ల ఆంజనేయ స్వామికి పనిచేస్తుంది ఆ తెల్ల దిల్లేడు పువ్వులు, ముఖ్యంగా శివుడికి బాగా ప్రీతమి. ఆ తెల్ల దిల్లేడు పువ్వులతోటి ఆ శివుణ్ణి కనుక అర్చన చేసినట్లయితే వాడికి ఆయుర్వృద్ధి కలుగుతుందట. కళ్యాణ మండపమున హరిహరులను అర్చించిన వారికి వైకుంఠ ప్రాప్తి జరుగును. కళ్యాణ మండపం అంటే స్వామివారికి కళ్యాణం చేయించడం. ఈ కార్తీక మాసంలో ఇక ఈవేళ స్వామికి కళ్యాణం అయింది శ్రవణ నక్షత్రం మూలంగా. అలాగే ఈ కార్తీక మాసంలో స్వామి కళ్యాణం జరిపించుకుంటే వారికి వైకుంఠ ప్రాప్తి జరుగుతుందట. మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించిన వారికి సర్వపాపములు హరించును. కార్తీక మాసంలో మల్లె పువ్వులతోటి భగవంతుని పూజ చేయాలి. చాలామంది మల్లె పువ్వులతోటి భగవంతుని చెయ్యొచ్చా అండి అంటూ ఉంటారు, చెప్పాడు వాడు పూజార్హత పుష్పాల్లో. చామంతికా ఒకళ్ళు చెంపక పాటలాబ్జై పున్నా గజాజి కరవేల రసాల పుష్పై తులసీదల మల్లికాబి త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవా అని చెబుతాడు. ఇవన్నీ పూజార్హత పుష్పాలు, మళ్ళీ కూడా పూజార్హత పుష్పమే, అది కూడా చేయొచ్చు. అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో క్రితం నవత్రం అనుకుంటాను ముల్లక్ష్మి గారు తెప్పించారు మల్లెపూలు కార్తీక మాసంలో. అవి సాధారణంగా ఇప్పుడు దొరకడం కష్టమవుతుంది, ప్రయత్నిస్తే దొరుకుతాయి. ఆ మల్లెపూలతోటి విష్ణుమూర్తిని కనుక ఈ కార్తీక మాసంలో పూజ చేస్తే అటువంటి వారికి పాపాలన్నీ కూడా నశింపవుతాయిట. తులసీ గంధము దేవాలయమునందున్న విగ్రహమునకు కానీ తాను సదా పూజించు శాలిగ్రామమునకు కానీ పూసి పూజించిన వైకుంఠము దొరుకును. ఈ తులసీ గంధం, ఈ గంధాల రకాలు ఉంటాయి. ఈ గంధాల్లో మనం స్నానం మీద తీసేటువంటిది మంచి గంధము తులసీ గంధము. అంటే బాగా ముదర తులసి మొక్క ఎండిపోయి నిద్రపోయిన తర్వాత దానిని కట్ చేసి దాన్ని కూడా ఈ స్నానం మీద అరగదేసిన గంధం వస్తుంది, దాన్ని తులసీ గంధము అంటారు. ఆ తులసీ గంధాన్ని కూడా ఈ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహానికి కానీ తాను పూజించే శాలిగ్రామం, అంటే గంధం పూయమన్నారు కదా అని చెప్పి రేపు పొద్దున ఎంత పట్టుకొచ్చి గరుత్మంత్రి మీద ఎంత, దేవుడి మీద ఎంత, ఆచార్య గారి మీద ఎంత జిమ్మేయకూడదు. అసలు ఏ విగ్రహానికి మనం పూజ చేయకూడదు, ముట్టుకోకూడదు అసలు. అదొకటి ముఖ్యంగా తెలుసుకోవాలి. శివాలయానికి వెళ్ళామనుకోండి, ఆ నందీశ్వరుడిది పాపం, ఆయన ఏం పాపం చేశాడో నాకు తెలియదు. ఆ పసుపు కుంకుమ ఆ నందీశ్వరుడి మీద వేసేస్తారు ఫుల్గా, అరటిపండు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తింటేస్తూ ఉంటారు దాన్ని, వాడు తినేస్తాడు అని నోటి నిండా అరటిపళ్ళే ఉంటాయి నందీశ్వరుడికి. ఏ ఒక అరటిపండు పెట్టు, నైవేద్యం పెట్టు. అలాగే గరుత్మంతుడు ఉన్నాడు దూరంగా ఉండు, దండం పెట్టుకో, అరటిపండు దూరంగా పెట్టు అలా అనుకో. అంతవరకే మనం చేయాలి, అంతే తప్ప పువ్వులు పెట్టుకుని ఇలా కొట్టేసి నేను చూస్తాను శనివారం నాడు ఏం చేస్తున్నారా అని ప్రతి వాడిని అబ్జర్వేషన్ చేస్తే
వాళ్ళు ఇలా వచ్చి ఆ పువ్వులు గరిష్ఠముద్ర మీద ఇలా వేసేస్తారు. బాగా చేదస్తు ఉన్న వాళ్ళు అయితే లోపలికే వెళ్ళిపోతున్నారు. అది పట్టినా పట్టకపోయినా ఒక ఆయన పాపం అక్కడ గంట ఉంటుంది ఎప్పుడూ కూడా పైన. ఒకసారి వెళ్ళాడు, వెళ్ళకూడదయ్యా అన్నాను, మళ్ళీ ఇలా వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, గంటను ఎత్తికి తగిలింది, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తగిలింది. ఆ గంట దెబ్బలు తినేస్తున్నాడు తప్ప వెళ్ళటం మాటలా. ముట్టుకోకూడదు ఏ విగ్రహాన్ని, మనం తాకటానికి ప్రయత్నం చేయకూడదు. ఏ దేవాలయం దూరంగా ఉండే నమస్కారం చేయాలి. ఎందుచేత చెప్తున్నామంటే, మనం పుణ్యం కోసం పరితపిస్తూ ఉంటే ఇలాంటి తెలియని పనులు కనుక మనం చేసినట్లయితే పాపమే ఎక్కువస్తుంది పుణ్యం కంట. అందుచేతను విగ్రహానికి మీరు చందనం పుయ్యాలనుకోండి, అక్కడ అర్చకుడు ఉంటాడు, బాబు కొంచెం గంధం స్వామికి సమర్పణ చేయండి, లేకపోతే గంధం డబ్బా తీసుకున్న రోజు మీరు అర్చన చేసేటప్పుడు నా తరపున కొంచెం స్వామికి సమర్పణ చేయండి అని చెప్పి చేయించాలి తప్ప, మనకేదో వచ్చేస్తుందని పసుపు చల్లేసి కుంకం చల్లేసి ఇట్లాంటి పనులు మాత్రం చెయ్యకూడదట. అలాగే కార్తీక మాసమున దేవాలయమున వేశ్యాంగనలచే నృత్య గీత వాయిద్యములు అనరించిన వారికి పరమపద ప్రాప్తి చేకూరును. దేవాలయంలో కార్తీక మాసంలో వేశ్యాంగనలు అంటే పూర్వకాలం ప్రతి దేవాలయంలోనూ కూడా భోగవాళ్ళు ఉండేవారు, అంటే వాళ్ళకి భోగం మాన్యం కూడా రాసేవారు. అర్చక మాన్యం, చాకల మాన్యం, మంగళ మాన్యం, భోగం మాన్యం ఇవి రాసేవారు. రాస్తే వాళ్ళు ఆ పొలాన్ని అనుభవిస్తూ ఆ దేవాలయాల్లో జరిగేటువంటి ఉత్సవాలలో స్వామి ముందు భక్తి శ్రద్ధలతోటి అష్టపదులు అన్నమాచార్య కీర్తనలతోటి దానికి తగినట్లుగా నృత్యం చేసేవారు. వాళ్ళ భగవంతుడికి వాళ్ళని దేవదాసీలు అనేవారు. ఆ దేవదాసీల చేత స్వామి వారికి ఎదురుకుండా నృత్యం చేయించేవారు. అష్టపదుల చేత, అన్నమాచార్య కీర్తనల చేత, పురంధర కీర్తనల చేత నృత్యం చేయించేవారు. అటువంటి ఆ వేశ్యాంగనల చేత ఈ కార్తీక మాసంలో స్వామి ముందు కనుక నృత్యం చేసినట్లయితే, చేయించినట్లయితే వాళ్ళకి పరమపద ప్రాప్తి చేకూరుతుందట. దేవాలయమును తుడిచి ఉదకము జల్లి మృగ్గులచే అలంకరించి రంగవల్లులు దీర్చిన వారికి కైవల్య ప్రాప్తి కలుగును. ప్రతిరోజు దేవాలయంలో దీన్నే దాస్యము అంటారు. భగవంతుడి దగ్గర నామోషి పడకూడదు. అక్కడ ఏదైనా తుక్కుందనుకోండి తీసేయాలి, చీపురు పెట్టి తుడవాలి, నీళ్లు జల్లాలి, ముగ్గులు పెట్టాలి. ఇంచేత మనం ఎవరికి చేయట్లే, భగవంతుడికి చేస్తున్నాం. ఆ దాస్య వృత్తి అది కనుక కార్తీక మాసం నెల రోజులు ఆ స్వామికి చేసినట్లయితే వాళ్ళకి కైవల్య ప్రాప్తి చేకూరుతుందట. ఈ మాసమున అధిక భక్తితో శక్తి కొలది అన్నదానము చేసిన వానికి పాపములు మేఘములు పెనుగాలికి చెదరిన పగిది నశించును. ఈ కార్తీక మాసంలో భక్తితోటి అన్నదానం చేస్తే, ఈ అన్నదానం కూడా ఎలా చేయాలి, అందులో ఉల్లిపాయ ఉపయోగించకూడదు. కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మసాలా ద్రవ్యాలు ఉపయోగించకుండా చేయాలి అన్నదానం చేస్తే. ఎంచేత మరి అందరూ భోజనం చేస్తారు, కార్తీక వ్రతం చేసిన వాళ్ళు భోజనం చేస్తారు, వారాల వాళ్ళు భోజనం చేస్తారు. ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మసాలాలు ఇవన్నీ వేసేసామనుకోండి మనం, వాళ్ళు భోజనం చేసేసి వెళ్ళిపోతారు, తెలియక పాపం ఎవరికి వస్తుంది, అన్నదానం చేసిన వాళ్ళకి వస్తుంది. ఎవడైతే చేయమన్నాడో వాడికి వస్తుంది, ఎవడైతే చేయిస్తున్నాడో వాడికి వస్తుంది, ఎవడైతే దానికి ద్రవ్యం ఇస్తున్నాడో వాడికి వస్తుంది ఆ పాపం. అటువంటిది ఈ కార్తీక మాసంలో అన్నదానం పరిశుద్ధముగా. అందుకనే ఇవన్నీ చెప్పాడు, బ్రాహ్మణ భోజనం పెట్టాలి అని చెప్పి కార్తీక మాసంలో ఒకసారైనా తినాలని. భగవత నివేదన అన్నం తినాలి. భగవత నివేదన కాని అన్నము శూద్ర అన్నం. అందుకనే కాఫీ హోటల్లో కూడా వాడు పొద్దున్నే వేడివేడి ఇడ్లీ వేసినా భగవంతుడి దగ్గర పెడతాడు, వేడివేడి బజ్జీ వేసినా భగవంతుడికి పెడతాడు. అలాగే మనం శనివారం శనివారం అన్నదానం చేసినా అక్కడ పూజ చేస్తాం, నైవేద్యం పెడతాం, ఆ భగవంతుడికి సమర్పణ చేస్తాం, చేసేది ప్రసాదంగా తీసుకుంటాం. కానీ ఈ కార్తీక మాసం నియమంతో కూడుకున్నది. ఈ వ్రతంలో ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు నిషిద్ధం. దానిని త్యజించాలి, దానిని త్యజించప్పుడు భోజనం చేయాలి. ఇలాగ అన్నదానం ఎవరైతే విశేషంగా ఈ కార్తీక మాసంలో చేస్తారో వాళ్ళకి మేఘాలు పట్టినప్పుడు పెనుగాలి, పెద్ద గాలి వేస్తే ఆ మేఘాలు ఏ విధంగా అయితే చెదిరిపోతాయో ఆ విధంగా
వాళ్ళ పాపాలన్నీ నశిపోతాయట. కార్తీక మాసంలో ముఖ్యముగా తిలదానము, నదీ స్నానము, బ్రహ్మమేడి యాకు భోజనము, బ్రాహ్మణ సమారాధన చేయదగినవి. కార్తీక మాసంలో ముఖ్యంగా నువ్వుల దానం చేయాలట, నదీ స్నానం చేయాలట. ఒక్కసారైనా సరే బ్రహ్మమేడి ఆకు కొంచెం గరుగ్గా ఉంటుంది అని ఏదో అంటాడు, గుడ్ల మరిడాకు అది అది గరుగ్గా ఉంటుంది ఆకు, దాంతో విస్తరలు కొట్టుకుని దాంట్లో భోజనం చేయమన్నాడు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ బ్రహ్మమేడి ఆకులో. దాన్నే బొడ్డు మామిడి అని కూడా అంటారు, దానికి ఆ పేరు కూడా ఉంది. దానికి కాయలు ఉంటాయి, ఇంతంత కాయలు ఉంటాయి. ఆ ఆకులో విస్తరలు కొట్టుకుని అందరూ భోజనం చేయాలట. బ్రాహ్మణ సమారాధన, స్వయంపాకం బ్రాహ్మణికి ఇవ్వాలి. ఇవి చేయదగినవి. ఎవడు దేహబలం ఉండి డబ్బు కలిగి ఉండి అవకాశములు ఉండి ఈ మాసమున ఆ స్నానదానములు ఆచరింపడం వాడు నరాధముడు, వాడు నరులందరిలోకి కూడా అధముడు అని చెప్పవచ్చుట. అంతేగాక శత సుమక జన్మంబులెట్టి ఒక 100 కుక్కగా జన్మించవలసి ఉంటుంది. పిమ్మట చండాలుడై జన్మించును. స్త్రీ పురుషులలో ఎవరైనను సమర్థులై ఉండి కార్తీక వ్రతము చేయరో వారు సునక గార్ధవ జన్మమును నెత్తుదురు. ఎవడైతే కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా కార్తీక వ్రతంలో ఈ ధర్మాలన్నింటిలో ఏది పాటించకుండా ఉంటాడో వాడు కుక్కలుగా గార్ధవం గాడిదలుగా జన్మాలు ఎత్తవలసి ఉంటుందిట. కడిము పూలచే శ్రీహరిని పూజించిన వారు సూర్యమండలమును ఛేదించుకొని పరలోకమున పరమ సౌఖ్యములు పొందుదురు. ఈ కార్తీక మాసంలో కడిమి పూలు చేత కనుక భగవంతుణ్ణి అర్చన చేసినట్లయితే వాళ్ళకి పరమలో పరలోకంలో పరమ సౌఖ్యాల్ని పొందుతారట. అంతే మొగలి పూలతే మాధవుని అర్చించిన వారు సప్త బ్రాహ్మణ జన్మంబులను ఎత్తి వేద వేదాంగ విద్యా పారంగతులై సకల భోగభాగ్యములను అనుభవింతురు. ఈ కార్తీక మాసంలో మొగలి పువ్వులు, ఈ మొగలి పువ్వులు తోటి భగవంతుణ్ణి అర్చన చెయ్యాలట. మాధవుణ్ణి, మాధవుడు అంటే విష్ణువు, ఆ విష్ణువుని అర్చన చేస్తే 7 జన్మాలు బ్రాహ్మణులుగా జన్మించి వేద వేదాంగ విద్యాపారంగతులై సకల భోగభాగ్యాల్ని అనుభవిస్తారట. సహస్రకమలార్చన చేసిన ఆయుర్వృద్ధి తుదిన సూర్యలోక వాసము లభించును. ఈ సహస్రకమలాల చేత కనుక భగవంతుణ్ణి అర్చన చేస్తే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది, సూర్యలోక వాసం లభ్యమవుతుందట. కార్తీక మాసమున గరుడధ్వజుని అవిషపూదండలచే అలంకరించిన ఆ పూలతో పూజించిన కుబేరుడంతటి ధనవంతుడగును. ఈ కార్తీక మాసంలో ఆ గరుత్మంతుడు, ఆయన విష్ణు సేవకుడు, అటువంటి గరుత్మంతుడు వేద వేదాంగ పారంగతుడు, తల్లికి దాస్య విముక్తిని తొలగించినటువంటి వాడు, అటువంటి గరుత్మంతుణ్ణి అవిషపూదండల చేత అలంకరించి ఆ అవిషపూలతో పూజ చేస్తే కుబేరుడంతటి ధనవంతుడవుతారట. తులసి దళంబులతే హరిని అలంకరించి వాణిజే పూజించిన విష్ణు సాయుధ్యము లభ్యమగును. తులసి దళాల చేత విష్ణువుని తులసి దండలు ప్రతిరోజు పెద్దంకన గారు తులసి దండ పట్టుకొస్తారు స్వామికి. వాళ్ళ ఇంటి దొడ్లో ఉండేటువంటి తులసిని తీసుకొచ్చి మాలలు కట్టి పట్టుకొస్తూ ఉంటారు, స్వామికి వేస్తాం. అట్లాగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ స్వామివారికి తులసి దండల చేత అలంకరణ చేస్తే, అలాగే శనివారం ఎన్నో తులసి దండలు స్వామివారి అలంకరణకు వస్తూ ఉంటాయి. ఆ తులసి దండల చేత కనుక ఆ విష్ణుమూర్తిని పూజ చేసినట్లయితే వాళ్ళకి విష్ణు సాహిత్య ప్రాప్తి కలుగుతుందట. కార్తీక మాసమున ఒక ఆదివారము నదీ స్నానము చేసిన వారికి ఆ నెల దినములో స్నానము చేసిన ఫలితము చేకూరును. ఇదేదో చాలా బాగుంది, నెల రోజులు చేయకలదు, ఒక ఆదివారం నాడు చేస్తే సరిపోతుంది. ఎవరికి ఇందాక చెప్పిన వాళ్ళకి అది కూడా ఆరోగ్యం బాగోదు, ఏ హాస్పిటల్లోనే ఉంటారు, అటువంటి వాళ్ళకి ఈ నెల రోజులు స్నానం చేసే అవకాశం ఉండదు. అటువంటి వాళ్ళకి కొంచెం ఆరోగ్యం చేకూరిన తర్వాత ఒక ఆదివారం రోజు వాళ్ళ చేత నదీ స్నానం చేయించి దైవ దర్శనం చేస్తే నెల్లాళ్ళు స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందట వారికి. నెలదినములు స్నానము చేయ అసక్తులైన వారు శుద్ధ పాడ్యమి, పూర్ణిమ, అమావాస్య తిథిలో 3 యందును స్నానము చేసిన నెల దినములు చేసిన ఫలము లభించును. ఒకవేళ నెల రోజులు చేయడానికి
ఇంకా అవకాశాలు లేకపోతే శుద్ధపాడ్యం మొదటి రోజు, పౌర్ణిమ మధ్య రోజు, అమావాస్య చివరి రోజు ఈ మూడింటి యందు స్నానం చేస్తే నెలదినములో స్నానము చేసినటువంటి ఫలితం చేకూరుతుందట. అది చేయలేని వారు ఆ మాసమునందరి పూర్తిగా కార్తీక మాస మహత్యమును వినవలెను. ఒకవేళ అది కూడా తీయటానికి అవకాశం లేకపోతే ఆ నెల రోజులు కూడా కార్తీక పురాణాన్ని వినాలి. ఈ నెల దినములో స్నానం చేయడానికి అవకాశం లేనివాడు ఈ నెల దినములో పురాణాన్ని కనుక విన్నట్లయితే నెల రోజులు ఈ కార్తీక వ్రతాన్ని చేసిన ఫలితం వాళ్లకు కలుగుతుందట. అంతేకాక అదిని చేయజాలని వారు హరిపూజా తత్పరులకు తోచిన సహాయము వనరించి సంతసించిన సర్వసౌఖ్యమును చేకూరును. ఆ పురాణం వినడం కూడా అవకాశం లేకపోతే ఎవరైతే ఈ కార్తీక వ్రతాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఏదో సహాయం చేయటం, వాళ్ళకి రోజు పూలు కోసి ఇవ్వటము, లేకపోతే వాళ్ళకి పత్తి బాగు చేసి ఇవ్వటము, లేకపోతే వాళ్ళకి బొడ్డి మామిడి ఆకులు ఇవి విస్తరాకుల కింద కుట్టి ఇవ్వటము, ఇట్లాంటిది ఏదో ఒక ఉపకారం వాళ్ళకి సహాయం చేసినట్లయితే వాళ్ళతో సమానమైన ఫలితాన్ని పొందుతారట. అందుకే అంటూ ఉంటారు మన వాళ్ళు భారతదేశం అంటేనే స్వార్థపూరితమైనటువంటి దేశం. గమ్మని ఎవరైనా పట్టుకొచ్చి ఇన్ని పువ్వులు కానీ లేకపోతే ఒక కొబ్బరికాయ కానీ ఇచ్చారనుకోండి, అమ్మో ఊరుకునే వద్దమ్మా ఫలితం ఉండదు ఇదిగో తీసుకో అని చెప్పి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ ద్రవ్యం తీసుకుంటారు, ఉత్తినే తీసుకోరు. ఇంకేత వీళ్ళ దగ్గర నుంచి ఫలితం పోతుందని భయం. ఇదిగో మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇంకేత వాళ్ళకి పాపం చేసుకోవటానికి అవకాశం ఉండదు, ఇచ్చినప్పుడు పుచ్చుకోవాలి. పుచ్చుకుని కొంచెం శివాలయంలో కొట్టేయమ్మాయి కాయలా వెళ్తున్నావు కదా అమ్మ నేను కొట్టనమ్మా అనకూడదు, కొట్టాలి. కొడితే నువ్వు చేసిన ఫలితంలో ఒక 10 వయసులో ఆవిడికి కూడా పెడుతుంది. ఆవిడ ఏదైనా పువ్వులు ఇచ్చిందనుకోండి, మా దొడ్లో ఉన్నాయమ్మా తెల్ల జిల్లేడు పూలు కోసుకెళ్ళు తీసుకున్న ఆవిడ అలా అంటే చాలు, ఆ ఫలితం ఆవిడకు 10 వయసులో వచ్చేసినట్టే. ఇలాగ ఈ ఫలితం అందరికీ భావనగా ఉండాలి, ఎంత తప్ప స్వార్థంగా నా ఒక్కడికే వచ్చేయాలి, అది తప్పు. అందరికీ ఫలితం రావాలి. అట్లాగనే పురుషసూక్త శ్రీ సూక్త విధానముగా శ్రీగారిని కార్తీక మాసము అర్చించిన వైకుంఠవాసము చేకూరును. ఈ కార్తీక మాసంలో పురుషసూక్తం శ్రీ సూక్తం అనేటువంటి 2 సూక్తాలు ఉంటాయి, మొత్తం సూక్తాలు చాలా ఉంటాయి. అందులో ఈ పురుషసూక్తంతో ప్రతిరోజు మన స్వామికి అర్చన పురుషసూక్త విధానంగానే జరుగుతుంది, సాయంత్రం శ్రీసూక్త విధానంగా జరుగుతుంది. అలాగే కనుక ఈ కార్తీక మాసం నెల రోజులు జరిపించినట్లయితే వారికి వైకుంఠ ప్రాప్తి చేకూరును. హరిహరాదుల అర్చన కానీ స్నానము కానీ శివకేశవ ప్రీతికై మంత్రజపములు కానీ కార్తీక మాసమున జీయినవాడు నక్కలై జన్మించరు. ఈ కార్తీక మాసంలో ఒక శివాలయానికి వెళ్లకుండా, ఒక విష్ణాలయానికి వెళ్లకుండా, ఒక హరినామస్మరణ చేయకుండా, ఒక హరనామస్మరణ చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడు ఏమీ చేయలేనటువంటి వాడికి ఒక 7 జన్మలు నక్కలగా జన్మించవలసి ఉంటుందట. సాయంకాలమున దేవాలయమునందు పురాణ పఠనము గావించిన వానికి, పురాణ శ్రవణము గావించిన వారికి వైకుంఠవాసము సిద్ధించను. ప్రతిరోజు కార్తీక మాసంలో సాయంకాలం పూట పురాణం చదివిన, పురాణం విన్న వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి చేకూరుతుందట. ఈ మాసములో దేవాలయమున ఏ దేవునైనను స్తుతించిన వారు స్వర్గ సౌఖ్యములు అనుభవించి తరువాత ధ్రువలోకమున కేగుదురు. ఈ కార్తీక మాసంలో దేవాలయానికి వెళ్ళి, ఈ దేవాలయం ఆ దేవాలయం కాదు, అన్ని దేవాలయాలకి వెళ్ళాలి. మనకేదో పార్టీలాగా ఏ దేవుడితో పార్టీలు ఉండవు, అన్ని దేవాలయాలకి సమాన భావంతో చూడాలి. ఇవన్నీ దేవాలయాలు ఎటువంటివయ్యా అంటే మనం భోజనంలో వేసుకునేటువంటి కూరలు లాంటివి ఇవన్నీ కూడా. ఒకడికి బెండకాయ ఇష్టం, ఒకడికి ఆనపకాయ ఇష్టం, ఒకడికి బంగాళాదుంప ఇష్టం, ఇంకొకరికి దొండకాయ ఇష్టం. ఎవడికి ఇష్టమైంది వాడు వండుకు తింటాడు. అలాగే ఒకడికి షిరిడి సాయిబాబా ఇష్టం, ఒకడికి వెంకన్నబాబు ఇష్టం, ఒకడికి రాముడు ఇష్టం, ఒకడికి శివుడు ఇష్టం, ఒకడికి దుర్గాదేవి ఇష్టం, ఒకరికి ఆకులమ్మ ఇష్టం, ఒకరికి అంకాలమ్మ ఇష్టం, ఒకరికి ఆదిలక్ష్మి ఇష్టం, ఎవరి ఇష్టం వారిది. కానీ ఒక దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఇంకో దేవుణ్ణి నిందించకూడదు, అది దైవ దోషం అవుతుంది.
అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పాపం ఈ దేవుడి దగ్గర ఉన్నా ఆ దేవుడిని తిట్టేస్తే ఈ దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటాడు. పార్టీ నాయకుడు మెచ్చుకున్నట్టు మెచ్చుకుంటాడేమో, మనం ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఎదురు దేవుడిని తిడితే ఈ దేవుడు మెచ్చుకుంటాడని మెచ్చుకోడు. వాడు వీడు కలిసి తన్నేస్తారు మనల్ని. జత ఆకాశాత్ పతతం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. నువ్వు ఏ రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధన చేసినా నీకు ఈ జన్మ ఇచ్చి నిన్ను అన్ని విధాలా రక్షిస్తుండేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే, వాడికే పెడుతుంది. నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధన చేసినా సరే, సముద్రంలో ఆకాశం నుంచి పడినటువంటి నీటి బిందువు కాలువల గుండా గోదావరుల గుండా సముద్రంలోకి ఏ విధంగా అయితే చేరుకుంటోందో అదే విధంగా నువ్వు ఏ దేవుడికి ఆరాధన చేసినా అది కేశవం ప్రతి గచ్చతి. కేశవుడు అంటే ఎవడు? సృష్టిస్థితులయాలు చేసేటువంటి వాడు కేశవుడు, వాడి దగ్గరికి చేరుకుంటుంది. దాని కాదు భగవంతుల్లో మాత్రం వ్యత్యాస భేదభావాలు చూపించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. ఏ దేవుణ్ణైనా సరే ఈ కార్తీక మాసంలో స్తుతించిన వారికి స్వర్గ సౌఖ్యాలు కలుగుతాయట, తర్వాత ధ్రువలోకవాసం లభ్యమవుతుందట అని ఈ పురాణ విశేషాల్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. స్కాండ పురాణ మండలి కార్తీక మాస మహస్యమున 7వ అధ్యాయం సమాప్తము.